హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ టు బబుల్ ఇచ్చాను. నేను మీ బబుల్. దిస్ టాపిక్ ఈస్ మావ్య అప్డేట్ అయితే వచ్చింది గైస్, మీకు వితౌట్ అప్డేట్ అయితే ఇచ్చాను. సో ఇక్కడ ఏంటంటే, కొంచెం ఒకటేసారి చాలామంది ఒకటేసారి క్లైమ్ చేసేసరికి మనకైతే వెబ్సైట్ అయితే ఓపెన్ అయితే కాలేదు. ఇంకా చాలామంది అయితే క్లైమ్ అయితే చేయలేదు, ఎందుకంటే ట్రాన్సాక్షన్ ఫీ అయితే కొంచెం ప్రాబ్లం అయితే ఉండేది. సో దాన్ని ఇప్పుడు వచ్చిన $10 to $15 అయితే ట్రాన్సాక్షన్ ఫీ అడుతుంది చాలామంది చెప్పారు. సో ఒక వీడియో చేయండి బ్రో అంటే. సో చూద్దాం గైస్, ఇక్కడ చూడండి, లింక్ ఇచ్చాను ఎలా క్లెయిమ్ చేయాలో, అలాగే మీకు ఇక్కడ కాంటాక్ట్ అడ్రస్ కూడా ఎలా యాడ్ చేయాలో చెప్తాను. ప్రజెంట్ హై ఫీ ఉందని నేను కూడా క్లెయిమ్ చేయలేదు. సో కొంచెం లేట్ అయింది అనుకోండి, చాలామంది అయితే క్లెయిమ్ చేయలేదు. 1% అయితే క్లెయిమ్ చేశారు, $34 ప్రాఫిట్ అయితే వచ్చింది తనకి. సో నేను కూడా ఇప్పుడు కొంచెం ప్రైస్ హై ఉంది, హై కూడా వెళ్ళచ్చు, బట్ మనం అయితే క్లెయిమ్ చేద్దాం. మీకు ఇక్కడ ట్రాన్సాక్షన్ ఫీ కోసం ఒక $20 అయితే కావాలి, ఎందుకు కావాలో కూడా చెప్తాను నేను. సో వీడియో ఎన్ని చూడండి, మీకు టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ ఇక్కడ చూడండి, మావ్యాకాయన్ అనేది ఎంత ప్రైస్ ఉందో చూడండి. ఇక్కడ ప్రజెంట్ కూకాయన్ అయితే నేను కూకాయన్ లేకపోతే బైబీట్లో మీరు చేసుకోవచ్చు, ఓకేనా. అలాగే ఇక్కడ మీకు 3.84 అయితే వస్తుంది చూడండి, ఇక్కడ 3.83 కొంచెం లాస్లో పోతుంది అనుకోండి ఇప్పుడు, ఎందుకంటే విత్డ్రా చేస్తే మరి ప్రాఫిట్ అయితే వస్తుంది. ఇక్కడ సారీ, ఇక్కడ ఎంత ఉంది, 3.83 ఉంది, సారీ 3.83 × 12.5 కాయిన్స్ అయితే మనకు వస్తాయి. $47 × 83 కొడితే మీకు ఇక్కడ 3900 అయితే వస్తుంది ఇప్పుడున్న ప్రైస్కి. సో చూద్దాం. అలాగే మీకు ఇక్కడ ఇప్పుడు ఈ లింక్ కాపీ చేసుకొని మీరైతే కీ బ్రౌజర్ లేకపోతే ఫీ కూడా చెప్తాను నేను. ప్రజెంట్ ఎంత ఏంటంటే, మీరు మెటామాస్క్ అయినా ఈ మెటామాస్క్లో ఈటీహెచ్ అయితే లాగిన్ చేసి పెట్టుకోండి. ఇక్కడ మనకి ఈటీహెచ్ అయితే ఫీ కావాలి, ఎలా తెచ్చుకోవాలో చెప్తాను. అలాగే ప్రజెంట్ మీరు మావియా టోకెన్ కూడా యాడ్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ ఏం చేయండి, ఇంపోర్ట్ టోకన్స్లో వెళ్ళండి, వెళ్ళిన తర్వాత కస్టమ్ టోకన్లో వెళ్ళండి. పైన వెళ్ళిన తర్వాత ప్రజెంట్ ఇక్కడ కాంటాక్ట్ అడ్రస్ కాపీ ఉంది కింద, వాట్సాప్ టెలిగ్రామ్లో మీరు కావాలంటే నాకు అడగండి, బట్ మీరు ఒకసారి టెలిగ్రామ్లో చెక్ అయితే చేసుకోండి. ఇక్కడ మావ్యాని ఇక్కడ అడ్రస్ మీరు ఇచ్చేసారనుకోండి. ఇక మీకు సింబల్ అండ్ టోకన్ డిసెంబర్ అయితే వచ్చేస్తుంది, ఆల్రెడీ యాడ్ అయితే చేశాను కాబట్టి నాకు అయితే రావట్లేదు. సో ఈ విధంగా మావ్యా టోకన్ యాడ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ గైస్, ఇక్కడ లింక్ అయితే చెప్పాను కదా, లింక్ అనే ఒక ట్యాబ్ తీసుకొని పేస్ట్ అయితే చేయండి. చేసిన తర్వాత మీకు ఇక్కడ కనెక్ట్ వాలెట్ అయితే వస్తుంది, కనెక్ట్ చేసుకున్న తర్వాత మీకు 12.5 అయితే వస్తుంది. ఇటుదాకా అయితే మీకు ప్రాసెస్ అయితే తెలుసు, ఓకేనా. ఇక మీకు క్లైమేటర్ అంటే, ఇక్కడ నేను మెటామాస్క్లు కొంచెం ప్రాబ్లం ఉంది రావట్లేదు. సో నేనేం చేస్తాను, నా మెటామాస్క్ కొంచెం ప్రాబ్లం ఉంది, కేబుల్ బ్రౌజర్ మెటామాస్క్ అనేది, నేను ఈ ప్రాసెస్ అనేది ఇక్కడ ట్రస్ట్ వాలెట్లో అయితే చేస్తున్నాను. సో బ్రదర్, మేము కూడా ఇలా ట్రస్ట్ వాలెట్ చేయాలా బ్రదర్ అంటే, మీరేంటంటే మెటామాస్క్ ట్రై చేయండి, నాకైతే వర్క్ అవ్వట్లేదు. ఎందుకంటే మీరు కూడా ట్రై చేయాలంటే మెటామాస్క్ ఏ బ్యాకప్ కీస్ ఇచ్చారో ఆ బ్యాకప్ కీస్ అనేది ట్రస్ట్ వాలెట్లో సేమ్ కీస్ అనేది ఇక్కడ దీంట్లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయండి, ఇంత సేమ్ కీ పెట్టుకుంటే మీకు ఆ ఎలిజిబుల్ అకౌంట్ అయితే దీంట్లో ఎలిజిబుల్ అవుతారు. అంటే బ్యాకప్ కీ అనేది ఇంపోర్ట్ చేసుకుంటే చాలా ఆ సేమ్ కీస్, ఒకవేళ వేరు వేరు ఉండే అదొకటి చూసుకోండి. అలాగే దీంట్లో కూడా మీకు కాంటాక్ట్ సెట్ కాపీ చేయమన్నాగా, ఇక్కడ మీరు పైన ఇక్కడ ఉంది టోకన్ ట్రస్ట్ వాలెట్లో, పైన ఆప్షన్లో వెళ్ళిపోండి. పైన ప్లస్ సింబల్ వెళ్ళేసి ఇక నెట్వర్క్ గీతీరం పెట్టుకుని టోకన్లో ఇక అడ్రస్ అయితే పే చేయండి. కాపీ చేసాక హీరో సాప్ మానియా అండ్ 18 వస్తుంది, ఇంపోర్ట్ అయితే చేసేయండి. నేను ఆల్రెడీ చేసేసాను. చేసిన తర్వాత ఇక్కడ మనకి సో గా CRC 20 మావ్యా టోకెన్ అయితే మీకు వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ మనకి ఫీ అనేది ఏం కావాలో కూడా చెప్తాను చూడండి. ఇక్కడ మనకి ETH ఫీ అనేది, ఇక్కడ మనం ETH అనేది ఆటోమేటిక్ ఉంటుంది, ఇక్కడ ఈ ETHలో మనం ఫీ అయితే తెచ్చుకోవాలి, ఓకేనా. నేను ప్రజెంట్ మీకు చాలామంది మెటామాస్క్లు వేస్తారు కాబట్టి ఇక్కడ నేను మెటామాస్క్లు యాడ్ చేసుకుంటాను. మెటామాస్క్లు యాడ్ చేస్తే నాకు బ్యాలెన్స్ అనేది ఇక్కడ కూడా చూపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ నేను చెప్తాను అది కూడా. ఇక్కడ ఈథరం అనేది నేను ఫీ తెచ్చుకుంటాను, ఎందుకంటే ఈ ప్రాసెస్ మనకి డిఫికల్ట్ ఉంటుంది కాబట్టి. సో చూడండి ఒకసారి, ETH చాలామంది అడుగుతారు కాబట్టి వెయిట్ చే. సో ట్రస్ట్ వాలెట్లో ఏంటంటే గైస్, ఇక్కడ నేను ఎక్కడ వెళ్ళినా కూడా నాకు ఈ మేమ్ కాయిన్స్ ETH అనేది అండ్ మెటామాస్క్లో చూపిస్తుంది, ఇక్కడ చూపిస్తుంది, ఎక్కడ యాడ్ చేసినా కూడా నాకు సేమ్ ప్రాబ్లం ఉంటుంది. సో మీకు ఏంటంటే ఒకసారి దాంట్లో చూపించాలి కాబట్టి మీకు ఒకసారి ఇక్కడ ఈ ETH అడ్రస్ అని అయితే చెప్తాను, మీకు ETH ఎలా తెచ్చుకోవాలి చెప్తాను. ప్రజెంట్ అయితే ఇక్కడ మీకు బ్యాలెన్స్ యాప్లో వెళ్ళి ఏం చేయండి అంటే, ఒక $20 అయితే మీరు వడుతూగల ETH అయితే బ్యాక్ అయితే చేయాలి. $20 అంటే చూడండి, ప్రజెంట్ ఇక్కడ 20 × 83 కొడుతున్నాను. ఎగ్జాక్ట్లీ అంటే ఇక్కడ 1600 రూపీస్ అయితే మీకైతే కావాలి, ఎందుకంటే ఇక్కడ మనకి ఒక $8 అయితే ఫీ అవుతుంది, 8+, అలాగే ట్రాన్సాక్షన్ ఫీ కూడా ఒక 6 to $7 అనుకోండి. టోటల్ $15 అయితే మీ కాడ ఉండాలి. సో నేనేమంటున్నా అంటే ఒక
$22 తెచ్చుకోవాలనుకోండి, 800 రూపీస్ అది మీ కాడ డిపాజిట్ చేయనికి ఉండాలి. ఒకసారి ఏంటంటే ట్రాన్సాక్షన్ ఫీ ఏంటంటే, అలాగే కూకాయిన్లో కూడా కాయిన్ ప్రైస్ ఎంత ఉందో కూడా చెక్ చేయండి ఒకసారి. అంటే ఇది చాలా లో వెళ్ళిపోతే చేయకండి, కొంచెం హైలో ఉన్నప్పుడు చేయండి. ఇది బైబిట్లో ఏమో $40 వచ్చింది, కూకాయిన్లో ఏమో $20 వచ్చింది గైస్. సో కొంచెం డిఫికల్ట్ ఉంది, అది కూడా వెళ్ళి చెక్ చేయాలి చెప్తాను చూడండి మీకు ప్రజెంట్. సో ఇక్కడ కాన్గికో యాప్ అని ఉంటుంది ప్లేస్టోర్లో, ఇది కూడా మీరు ట్రై చేస్తుంటే చేయండి. ఇక్కడ మీరు సెర్చ్లో మావియా అని కొట్టేయండి, హీరోస్ ఆఫ్ మావియా అని కొడితే మీకు వస్తుంది సెర్చ్లో, ఇది కొట్టేయండి. సో గైస్ ఇక్కడ ప్రజెంట్ దీని వాల్యూ కూడా చూపిస్తుంది, దీన్ని మీరు 12.5కి ఎంత వస్తుంది కూడా ఇక్కడ మీరు చెక్ అయితే చేసుకోండి. లైవ్లో లైవ్ అయితే ఉంటుంది, 12.5 కాయిన్స్ అయితే వస్తుంది కాబట్టి $40 వస్తుంది. ఇక్కడ మీరు కావాలంటే USD తీసేసి INR అయితే పెట్టుకోవచ్చు, ఓకేనా, ఎందుకంటే మీరు చెక్ చేసుకోవడానికి. అక్కడ USD పైన క్లిక్ చేసిన INR టైప్ చేయండి, మీకు అమౌంట్ ఎంతనో లైవ్లో చూసుకోండి, ఓకేనా. లైవ్లో చూసుకున్న తర్వాతనే ఈ ప్రాసెస్ అనేది చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్చేంజ్లో ఎంతెంత ప్రాఫిట్ వస్తుంది బ్రదర్ అని మీరు అడగచ్చు. ఇక ఎక్స్చేంజ్లో నేను అయితే వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతే ఇక్కడ మనకి బైబిట్లో 3.86 నడుస్తుంది, అలాగే కూకాయిన్లో 8.2, ఒక 4 పైస అటు ఇటు ఉంటుంది. కూకాయిన్ కొంచెం బైబిట్ ప్రజెంట్ స్టోర్ ప్రాబ్లమ్ చేయట్లేదు, ఇక్కడ కూకాయిన్లో వేసుకుంటున్నాను. సో ఇక్కడ మనం ఏంటంటే ప్రజెంట్ మీకు బ్యాలెన్స్ యాప్లో ఒక 1800 అనుకోండి, 1800 అనేది డిపాజిట్ అయితే చేసుకోండి, ఓకేనా. తర్వాత ఏమైనా ఉంటే మనం మళ్ళీ సెండ్ అయితే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే స్వాప్ చేసి సెండ్ చేసుకోవచ్చు, ఉన్నా కూడా నో ప్రాబ్లం, ఎందుకంటే మళ్ళీ అమౌంట్ వస్తుంది కాబట్టి రిటర్న్ వచ్చేస్తుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మిస్ అయితే చేయకండి. ఇక్కడ బ్యాలెన్స్ యాప్లో మీరు ఒక 1800 రూపీస్ డిపాజిట్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో ఎలా డిపాజిట్ చేయాలనేది చేశాను మీకు, బిగినర్స్ అందరు కూడా వీడియోస్ అయితే ఉంటాయి డిస్క్రిప్షన్లో. అలాగే ఇక్కడ మీకు సో గైస్ ఇప్పుడు చూడండి గైస్, మనకి ఇక్కడ బ్యాలెన్స్ యాప్లో అయితే ఇప్పుడు మీరు $18 $22 అయితే కొనండి, ఓకేనా. 800 రూపీస్ అయితే అలా బై అయితే చేయండి. టీఆర్ఎస్ అయితే P2P ట్రేడింగ్లో మీకు కింద వీడియోస్ ఇచ్చాను, బై అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు వాలెట్లో అయితే వచ్చేయండి. ఈ మనీ అంతా మీరు ఎంఎస్సీ గ్లోబల్ అయితే తీసుకెళ్ళాలి, ఎందుకంటే ఎంఎస్సీ గ్లోబల్లో ఫీ ఉంది. బింగ్ఎక్స్లో అయితే వచ్చేసి 4000 అడుగుతున్నారు మినిమం విత్డ్రా, బ్యాలెన్స్ యాప్లో వచ్చేసి మినిమం $2,007 ఫీ ఉంది. బింగ్ఎక్స్లో కూడా సేమ్ ఉంది, బట్ ఇక్కడ ఎంఎస్సీ గ్లోబల్లో $3 ఫీ ఉంది, అలా చెక్ చేశాను. బట్ ఇప్పుడు ఒకసారి మళ్ళీ అయితే చెక్ చేద్దాం. విత్డ్రా పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయండి, మీరు మీ ఇక్కడ టీఆర్ఎస్ స్కాన్ ఉంటుందిగా, టీఆర్ఎస్ స్కాన్ మీరు 800 బై అయితే సెండ్ వయా క్రిప్టో నెట్వర్క్ పైన క్లిక్ చేసి మీరు నెట్వర్క్ అనేది ఇక్కడ ట్రాన్ టీఆర్సీ డోంట్ అయితే చూడండి, ఇక్కడ 1 TRX అయితే ఉంటుంది, ఓకేనా. ఇది ఫీ లో ఉంటుంది, మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏం చేయండి, ఎంఎస్సీ గ్లోబల్ యాప్ అయితే మీకు అది ఉండాలి. ఇది కూడా మీకు కేవైసీ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే మావియా టోకన్స్ అయితే విత్డ్రా చేసుకోవాలి. మన గ్రూప్లో చాలామంది ట్రై చేస్తారు, ఇంకా ఎవరు విత్డ్రా చేయలేదు ఫీ ప్రాబ్లం వల్ల, అండ్ డీటెయిల్స్ ఎలా యాడ్ చేయాలో కూడా చాలామంది తెలియదు కాబట్టి. ఇక మీరు ప్రిఫర్లో వెళ్ళండి, వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ మీరు కేవైసీ అయితే చేసి ఉండాలి, వెయిట్ చేయండి. ఇక్కడ ప్రిఫర్లో మీరు ఆర్ఆర్ఆర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కేవైసీ అడుగుతుంది, కేవైసీ అయితే మీరు కంప్లీట్ అయితే చేయండి, ఓకేనా. కేవైసీ కంప్లీట్ చేసిన అకౌంట్స్కి మీరు సెండ్ అయితే చేసుకోవాలి, ఓకే, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక నేను ఆల్రెడీ ఇక్కడ నా స్పాట్ అకౌంట్లో టీఆర్ఎక్స్ అయితే తెచ్చుకున్నాను, ఇక్కడ USDT తెచ్చుకున్నాను. బట్ మీరైతే ఏం చేయండి, ఇక్కడ నేను TRS/USDT ట్రేడ్ చేసుకున్నాను. ఇక్కడ మీరు ఏం చేయండి, టీఆర్ఎక్స్ అయితే సెర్చ్లో కొట్టండి పైన. కొట్టిన తర్వాత ఇక్కడ నెట్వర్క్ అనేది మీకు ఈ విధంగా ఉంటుంది, ఒక 1 ఉంటుంది. ట్రాన్ TRC20 అయితే మీరు సెట్ చేసుకోవాలి, టీఆర్ఎక్స్లో ట్రాన్ TRC20 ఈ అడ్రస్ కాపీ చేసుకుని ఇక్కడ సింపుల్గా బైనాన్స్ యాప్లో ఈ అడ్రస్ ఇక్కడ ఇచ్చేయండి. మీరు టీఆర్ఎక్స్ 800 లేదా 700 రూపీస్ బై చేయండి, మ్యాక్సిమం పెట్టేసి మీరు విత్డ్రా అయితే చేసుకోండి, ఎందుకంటే చాలామంది తెలియదు కాబట్టి ఈ విధంగా విత్డ్రా అయితే చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు మీరు బ్యాలెన్స్ యాప్ నుంచి విత్డ్రా చేసుకున్నది ఎంఎస్సీ గ్లోబల్లో 5 మినిట్స్లో రిసీవ్ అవుతుంది. బట్ ఇక్కడ TRC20 అక్కడ TRC20 టీఆర్ఎస్కి అయితే చేయాలి మీరు, ఎందుకంటే ఈ ప్రాసెస్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది ఒకటి చూసుకోండి. ఇక్కడ చూసుకున్న తర్వాత ఇప్పుడు నేను ట్రేడ్లో వెళ్తాను చూడండి. దీని వచ్చిన TRS/USDT అయితే మీరు చేసుకోండి, ఇక్కడ టీఆర్ఎస్ అయితే బై USDT బై చేయాలి. నెక్స్ట్ మీరు ఈ ప్రాసెస్ చేసుకున్న తర్వాత USDT/ETH మీరు అయితే కొట్టాలి. ఇక లేదా ఏం చేయండి, ఇక్కడ సెర్చ్లో ETH అని ట్యాప్ చేయండి. ఇక్కడ ఒకసారి వెయిట్ చేయండి చెప్తాను. సో గైస్ ఇక్కడ ETH అని కొట్టాం కదా, ETH USDT అయితే వస్తుంది. ఇక్కడ మీరు సింపుల్గా ఏం చేయండి, బై అయితే చేయాలి, ఓకే. ఇక్కడ 100% బెట్ వస్తాను, $23 నేనైతే $22 అయితే తెచ్చుకున్నాను, వెయిట్ చేయండి ఇక్కడ. సో గైస్ లిమిట్ పెట్టకండి, ఇక్కడ లిమిట్ తీసేసి మార్కెట్ పెట్టేసి $23 మొత్తం సెలెక్ట్ చేసుకుని మీరు బై ETH అయితే ట్యాప్ చేయండి, ఎందుకంటే మీకు $20 ఉన్నా సరిపోతుంది, మాక్సిమం 22 తెచ్చుకోండి, ఓకేనా. ఇక్కడ ఏం చేయండి, సింపుల్గా ETH కన్వర్ట్ చేసుకున్న తర్వాత బై చేసుకున్న తర్వాత ఇక్కడ విత్డ్రా ETH అయితే కొట్టండి, 1 చైన్ విత్డ్రా కొట్టండి, ఆన్ చైన్ విత్డ్రా కొట్టేసిన తర్వాత ఇక్కడ నెట్వర్క్ అనేది ఇక్కడ చూడండి 3.63 ఉంది, ఎందుకంటే వేరే ఎక్స్చేంజ్లో $4 $5 $7 అయితే ఉంది, దీంట్లో ఇతరేమో వచ్చేసి
ఇథీరియం ERC-20 మీరు కన్ఫర్మ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఆల్ పెట్టేయండి. ఇక్కడ మినిమం వచ్చేసి కూడా సింగిల్ విత్ కూడా 0.004 ఉంది, దీని వాల్యూ ఎంత అని చూద్దాం. సో గైస్ ఇక్కడ 0.004 అంటే ఇక్కడ మనం చూడండి 800 రూపీస్ ఈటెచ్ అయితే మినిమం సింగిల్ విత్ కూడా అయితే చేసుకోవచ్చు. బట్ మనం అయితే 2000 చేస్తున్నాం కాబట్టి మీరు సింపుల్గా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ విత్డ్రా ఆర్డర్స్ ఏది ఇవ్వాలి బ్రదర్ మీకు చాలా పెద్ద డౌట్ ఉండొచ్చు. ఇప్పుడు మీకు ఇంతమంది చెప్పానుగా మెటామాస్క్లో మీరు ETH అయితే ఇవ్వండి, ట్రస్ట్ వాలెట్లో. ఎందుకంటే ట్రస్ట్ వాలెట్లో చేస్తున్నా మీరు మెటామాస్క్లో చేయండి. ట్రస్ట్ వాలెట్లో కూడా మీరు సేమ్ బ్యాకప్కి చేసి మీకు చెప్పానుగా చేసుకోండి. బట్ మీరు ETH ఒకవేళ ట్రస్ట్ వాళ్ళు డైరెక్ట్ సెండ్ చేస్తా అంటే అలా కూడా సెండ్ చేసుకోవచ్చు. బట్ మీకు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాం ప్రాసెస్. సో ఇక్కడ మీరు డైరెక్ట్ ట్రస్ట్ వాళ్ళు తెచ్చుకోవాలంటే ఇక్కడ ఈ ETH అయితే మీరు రిసీవ్ ఆర్డర్స్ అయితే తీసుకోవాలి. ఓకేనా, ఇక్కడ తీసుకోండి. ఇక్కడ ఎందుకంటే నేను సేమ్ అకౌంట్లు ఉన్నాయి కాబట్టి నేను మెటామాస్క్ అయితే మీకు చూపిస్తున్నాను. అందరు ఇదే యూజ్ చేస్తున్నారు, ట్రస్ట్ వాళ్ళు మళ్ళా కనిపిస్తారు కాబట్టి ఇక్కడ ఈ ETH అడ్రస్ అయితే నేను కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకుని ఇక్కడ MSC గ్లోబల్ యాప్లో యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ ఒకసారి మీరు ఈథీరియం ERC-20 పెట్టుకోవాలి, వేరేది పెట్టుకోకండి. ఇక నెట్వర్క్ మళ్ళీ ఒకసారి ఈథీరియం ERC-20. ఇక్కడ మనకు మొత్తం టోటల్ వచ్చే చూడండి గైస్. ఇక్కడ అమౌంట్ ఆల్ అయితే పెట్టేశాను నేను, పెట్టేసి ఇక్కడ మనం విత్డ్రా రికార్డ్స్ అయితే వదిలేండి. నెట్వర్క్ ఫీ ఇంత వెళ్తుంది అండ్ మనకు వచ్చే రిసీవ్ అయినది ఇంత, దీని వాల్యూ ఎంత చూద్దాం వెయిట్. సో ఎగ్జాక్ట్గా 1400 అయితే మనకైతే వస్తుంది రిసీవ్ అయ్యేది, ఫీ అనేది 300 వెళ్తుంది. సో ఇది మినిమం 1400 ఉంటే మనకి ఇక్కడ ఎట్లయినా మనకి $14 అయితే ఫీ అయితే పడుతుంది. సో చూసుకోండి, ఇక్కడ నేను ఈ అడ్రస్ అయితే ఇచ్చేస్తాను. ERC-20 అడ్రస్ మెటామాస్క్ లేకపోతే ట్రస్ట్ వాళ్ళు అయితే మీరు చూసి ఇవ్వండి. అంటే మీరు ఎలిజిబుల్ ఏ బ్యాకప్ ఇస్తాను, మీరు మావియాలో మెటామాస్క్ అడ్రస్ ఇచ్చారో అది దాంట్లోనే ఇవ్వండి. ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు విత్డ్రా అయితే చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ ప్రాసెస్ మీకు ఎవరు చెప్పారు కాబట్టి నేనైతే చెప్తున్నాను. ఇక మొత్తం ఇంత వస్తుంది, కన్ఫర్మ్ విత్డ్రా అయితే కొట్టేస్తున్నాను. అలాగే ఇక్కడ ఈమెయిల్కి అండ్ ఇవన్నీ చేసేయండి మీరు. సో విత్డ్రా అయితే పెట్టేసాను, ఇది కంప్లీట్ అయిన తర్వాత మీకు చెప్తాను. తర్వాత మీకు లైవ్లో మావియా అయితే టోకెన్ విత్డ్రా చెప్తాను, అప్పటిదాకా మీరు ఏం చేయాలంటే ఇక్కడ. సో ఇదైతే అయిపోయింది చెప్. సో ఇక గాయస్ ఇక్కడ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది, మనకు పేమెంట్ అయితే రిసీవ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలో చెప్తాను చూడండి. సో గాయస్ ఇక విత్డ్రాయింగ్ అయితే ప్రాసెసింగ్ ఉంది బట్ మనకైతే రిసీవ్ అయితే అయిపోయింది. నేను మెటామాస్క్లో అయితే చూపిస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ నేను ఒకసారి రీప్లేస్ అయితే చేస్తున్నాను, పైన నాకు అమౌంట్ రిసీవ్ అనేది మొత్తం బిట్గేట్లో వస్తుంది, ఓకేఎక్స్లో అంతా సేమ్ అకౌంట్. సో ఇక్కడ చూడండి, మీకు $23 చేస్తే నాకు $19 అయితే వచ్చింది, $3 అయితే వచ్చేసి దాంట్లో ఫీ అయితే వెళ్ళిపోయింది. బట్ ఇది ఒకటి మనకి బెస్ట్ యాప్, బెస్ట్ లో బడ్జెట్లో అది వస్తుంది. ఇప్పుడు నేను మీకు ట్రస్ట్ వాలెట్ కూడా చూపిస్తాను అనగా ఒకసారి, నా సేమ్ అకౌంట్ కాదు ఇందులో కూడా మన అయితే చూపిస్తుంది. సో ట్రస్ట్ వాళ్ళు కొంచెం టైం తీసుకుంటుంది. ETH-లో నాకు చూడండి, ఇంతకుముందు ఇది ఆర్బిటమ్ ETH, దీన్ని అయితే ఏం చేయకండి. ఇక్కడ ETH-లో మీరు కావాలంటే డైరెక్ట్ అయితే తెచ్చుకోవచ్చు. ఇక్కడ ఈ మన అయితే వచ్చింది, ఇప్పుడు మీరు ఏం చేయండి, సింపుల్గా బ్రౌజర్లో అయితే వెళ్ళిపోండి. బ్రౌజర్లో మీకు మావియా లింక్ అయితే ఇప్పుడు ఇంకో టెలిగ్రామ్ కూడా ఇచ్చేసాను. ఇక్కడ ఈ లింక్ అయితే కాపీ చేసుకోండి, ఇక్కడ కాపీ చేసుకుని మళ్ళీ ట్రస్ట్ వాలెట్లో ఓపెన్ చేయండి. ఇప్పుడు ఈ లింక్ అయితే ఇచ్చాను కదా, లింక్లో అయితే వెళ్ళండి. లింక్లో వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీకు లైవ్లో ఇప్పుడు ఫీజు అనేది ఎంత ఎలా లో చేసుకోవాలో కూడా చెప్తాను వెయిట్. సో గాయస్ నేను మళ్ళీ ఒకసారి వాలెట్ అయితే కనెక్ట్ చేసుకోమంటే చేసుకోండి. సో నేనైతే మీరు ట్రస్ట్ మెటామాస్క్ ఏం చేయట్లేదు బ్రదర్ అంటే నా దాంట్లో వర్క్ అవ్వట్లేదు, అందుకే నేను ట్రస్ట్ వాటిలో ఇస్తాను. సేమ్ బ్యాకప్కి ఇస్తే అయితే మీరు కూడా లాగిన్ చేసి పెట్టుకోండి. సో చూద్దాం ఇప్పుడు మీకు లైవ్లో ఈ చాలామంది అయితే 15-20 మెంబర్స్ అయితే జాయిన్ అయ్యారు. సో వాళ్ళ కోసం నేను లైవ్లో అయితే చేస్తాను. సో జస్ట్ మనం ఈమెయిల్ ఐడి ఇచ్చాం, ఏం పెద్ద ప్రాసెస్ అయితే ఏం చేయలేదు దీంట్లో వర్క్ అయితే. అలాగే మనకి నెక్స్ట్ ప్రాసెస్ Season 2, Season 3, Season 4 కూడా వస్తాయని చెప్తున్నారు అండ్ NFT ఇవన్నీ చూద్దాం. అలాగే ఇక్కడ సీజన్ పైన ఎయిర్డ్రాప్ ప్రోగ్రామ్ కూడా ఉంది బట్ అది ఎప్పుడు వస్తుందో తెలియదు, చూడాలి. ఇక్కడ క్లైమ్ ఎయిర్డ్రాప్ అయినా క్లిక్ చేయండి, ఇక్కడ క్లైమ్ నౌ. సో మీరు పే చేయకండి, వెయిట్ చేయండి. ఓకేనా, ఇక్కడ ఫీ ఎంత వచ్చిందో చూద్దాం ఒకసారి. ఓకే, ఆటోమేటిక్ తీసుకోదు, ఇక మనం పే చేసిన తర్వాత తీసుకుంటుంది. ఈ ప్రాసెస్ కార్డ్ చూడండి, $14 చూపిస్తుంది. ఇక్కడ మనకు మనీ ఉంది కాబట్టి అప్రూవ్ చేయమంటున్నాం బట్ చేయకండి. ఇప్పుడు మీరు ఈ పేమెంట్ కాడ వెయిట్ చేయండి. అలాగే ఇక్కడ ఏం చేయండి అంటే ఒకసారి మీ కూకాన్ యాప్ అయితే చెప్పాను కదా, కూకాన్ యాప్ లేకపోతే మీరు కైన్గీకో యాప్లో కూడా చెక్ అయితే వేసుకోవచ్చు. ఇక్కడ కూకాన్ యాప్లో మీకు ప్రైస్ ఎంత పడుతుంది కూడా చూడండి ఒకసారి. ఓకే, ఇప్పుడు 2:22 అవుతుంది, ఒక 5 మినిట్స్ వెయిట్ చేస్తే ప్రైస్ అనేది లో అయిపోతుంది, ఫీ అనేది. ఓకేనా, ఇక్కడ 3.7 అయితే ప్రజెంట్ ఉంది. మీరు కావాలంటే కొందరు లాగి కూడా విత్డ్రా చేసుకోవచ్చు, ఫీ తగ్గుతుంది. బట్ అలా అయితే చేయకండి, ఎందుకంటే ఇప్పుడే చాలా లేట్ చేసాం, 1 డే అయింది ఎయిర్ డ్రాప్ వచ్చి. 3.74 × 12.5 క్యాన్స్ అయితే వచ్చాయి, $46 / 83 rupees, $3,800. ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేసింది, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇంకా మనీ అయితే మనకు వస్తుంది మైనస్లో. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ ఫీ తగ్గిన తర్వాత మనం ఆలోచించాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇక నేను ఇంకా $14 ఉంది, ఇప్పుడు నేనైతే ఒక 22 అవుతుందిగా,
222 ఒక 5 hours 10 minutes అది వెయిట్ చేద్దాం. ఫీ అయితే లో అయితే అవుతుంది చాలామంది చెప్పారు, మన సబ్స్క్రైబర్ అండ్ చాలామంది చెప్పారు బ్రో ఫీ తక్కువ అయితే ఒకసారి చెక్ చేయండి అంటే. సో చూద్దాం, నేను కూడా చూస్తున్నాను. సో గైస్, ఇది ప్రాసెస్ వచ్చేసి నేను మెటామాస్లో వేస్తున్నాను. ట్రష్ వాటర్లో కొంచెం ఫీ అయితే లో అయితే అవ్వట్లేదు. అక్కడ క్లైమ్ ఎడ్రా పైన క్లిక్ చేయండి, సార్ క్లైమ్ నౌ పైన క్లిక్ అయితే చేయండి. సో చూద్దాం, ఇప్పుడు మనకి ఇక్కడ మెటామాస్లో ఒక పాపప్ ఇది ఇస్తారు, వెయిట్ అయితే చేయండి. దీంట్లో మీకు ట్రిక్ అయితే వర్క్ అవుతుంది, ఇంకా మెటామాస్ పైన క్లిక్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఇంతమంది మావే లాగిన్ చేస్తుంటే దాన్ని పేజ్ అయితే రిమూవ్ చేయండి, మళ్ళీ ఒకసారి ఫ్రెష్ లాగిన్ చేయండి. ఇప్పుడు అయితే వర్క్ అయితే అవుతుంది ఆ మెటామాస్ కూడా. చూద్దాం ఇప్పుడు దీంట్లో ఎంత ఫీ ఆడుతున్నారు, దీంట్లో కూడా కంపేర్ అయితే చేద్దాం. దీంట్లో చూడండి $16 అయితే అవుతున్నారు. ఇప్పుడు వెయిట్ చేయండి, ఓకేనా? ఇంత ఫీ మనకాడైతే లేదు కాబట్టి ఇక్కడ మళ్ళీ ఒక్కసారి మీకు 5 minutes వెయిట్ చేయండి. దీంట్లో ఫీ అయితే మీకు ఆటోమేటిక్గా చూడండి 5.85 ఇలా లోలో అవ్వకుండా వెళ్తుంది. ఇక్కడ వెయిట్ చేయండి, మనం కొంచెం వెయిట్ చేయాలి పేజ్లోనే. సో గైస్, ఒకసారి నేను క్యాన్సిల్ చేశాను, మళ్ళీ ఒకసారి క్లైమ్ పైన క్లిక్ చేస్తాను. చూడండి ఇక్కడ మీకు మళ్ళీ ఒకసారి మెటామాస్ పాపప్ వెళ్తుంది. ఒకసారి క్లారిటీ అయితే చూద్దాం, దీని ప్రాబ్లం అనేది చాలా ఫీ అయితే చూపిస్తుంది. ఒకసారి మెటామాస్ పైన క్లిక్ చేస్తున్నాను. అలాగే లేదా ట్రస్ట్ వాలెట్ చేద్దాం, దానికన్నా ఇంకా ట్రస్ట్ వాలెట్ బెటర్ అనుకుంటున్నాను. సో గైస్, ప్రజెంట్ అయితే $15 అయితే చూపిస్తుంది, బట్ నా అక్కడ దీంట్లో బ్యాలెన్స్ లేదంటుంది. సో దీంట్లో అయితే ట్రస్ట్ వాలెట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ట్రస్ట్ వాలెట్ పేజ్ కూడా నేను ఇలానే పెట్టాను, దీన్ని చూద్దాం ట్రస్ట్ వాలెట్లో ఏమైనా తక్కువ అవుతుందా అంటే. ట్రస్ట్ వాలెట్లో అయితే మనకి ఒకసారి చూద్దాం. సో గైస్ ఇక్కడ చూడండి, $15 ఇక్కడ $13.52 వచ్చింది. సో చూద్దాం ఇంకా లో అవుతే పే అయితే వేసేసాను. సో గైస్ ఇక్కడ చూడండి, $13 to $11 అయితే వచ్చింది. సో ఇంకా లో అవుతుందేమో చూస్తున్నాను నేను, ఇంకా లో అయితే బెటరే మనకి. సో మ్యాక్సిమం ఒక 10 minutes అయితే వెయిట్ చేశాను గైస్. ఇక్కడ చూడండి 0.005 అయితే వచ్చింది, బట్ మ్యాక్సిమం తగ్గుంటే వస్తుంది, బట్ మనం అయితే ఓపికతో వెయిట్ అయితే చేయాలి, ఓకేనా? సో ఇక్కడ బ్యాక్ వెళ్ళొస్తే మనకి ఈ విధంగా తగ్గుతుంది పెరుగుతుంది, బట్ $11 అయితే ఖచ్చితంగా ఉంది. నాకు ల్యాండ్ $19 ఉంది, దాంట్లో $11 అయితే ఫీ అయితే కట్ అవుతుంది, ఓకేనా? నో ప్రాబ్లం. నేనైతే మీకు వీడియో చూపించడానికి కోసం అయితే చేస్తున్నాను, ఇక్కడ నేను కన్ఫర్మ్ అయితే చేసేస్తున్నాను. ఫస్ట్ మీకు మావే కాంటెస్ట్ అడ్రస్ యాడ్ చేయాలి చెప్పాను, వీడియో మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఈ ఫీ పే చేసేస్తే మీకు మావే టోకన్స్ అనేది క్లైమ్ అయితే అయిపోతుంది, ఓకేనా? ఇక మనం ఆల్రెడీ టోకన్స్లో యాడ్ చేస్తాం, ఈ ఫీ కట్ అయిందో చెప్తాను. ఇక్కడ మనకాడ ఆల్రెడీ ఒకసారి చూడండి $19 అయితే ఉంది మనకాడ. చూద్దాం ఒకసారి యాక్టివిటీలో ఇప్పుడు ఇది కట్ అయిపోయిందో చెప్తాను మీకు ప్రాసెస్ అనేది. వెయిట్ అయితే చేయండి, బట్ ఒకసారి చూసుకోండి మీరు కన్ఫర్మ్ చేసేదంతా. ఒకసారి చూడండి మ్యావే టోకెన్స్ కూడా 12.5 అయితే మనకి ఇన్స్టెంట్ యాడ్ అయితే అయిపోయింది, ఓకేనా? ఇది యాడ్ అయిపోయింది. మీకు ముందే ఇది మావే టోకెన్స్ ట్రస్ట్ వాలెట్లో అయితే చేయగలను, ఎందుకంటే ట్రస్ట్ వాలెట్లో ఫీ అయితే లో అవ్వట్లేదు. ఇప్పుడు 0.0029 ఈటెచ్ అయితే నాకడ ఉంది, ఇంకా ఫీ చూద్దాం. సో గైస్, మీరు ఒకవేళ డాలర్లో కాకుండా సో గైస్ ఇప్పుడు చూడండి, నా వాలెట్లో $16 మళ్ళీ ఒకసారి తెచ్చుకున్నాను నేను, మళ్ళీ ఒక $10 అలా తెచ్చుకున్నాను. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది కాబట్టి విత్డ్రా ఇప్పుడు $43 చూపిస్తుంది. అయినా కూడా నాకు ఒక 700-800 అయితే ప్రాఫిట్ అయితే వస్తుంది. సో మీకు చెప్తాను టోటల్ ప్రాసెస్ అనేది, అంటే మీరు ఎలాగ చేయాలో కూడా చెప్తాను. ఇక్కడ ఫస్ట్ మావేలో మీరు విత్డ్రా చేసేటప్పుడు ఎంత ఫీ ఉందో చూడండి, ఇప్పుడు 3.4 అయితే అయింది. సో తగ్గుంటే వెళ్తుంది, మనం ఫాస్ట్గా విత్డ్రా అయితే చేసేది. ఎందుకంటే మళ్ళీ నేను వెయిట్ అయితే చేయలేదు, ఎందుకంటే మీరు చూపాలి కాబట్టి. ఇంకొక 12-13 డేస్లో మీకు కాయిన్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ అంటే ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోతాయి, అప్పుడు దాకా మీరు క్లైమ్ అయితే తీసుకోవాలి. సో ఉన్న ప్రాఫిట్లోనే మీరు తీసుకోవాలి, మన అమౌంట్ మనకు వస్తుంది కాబట్టి కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేయక తప్పదు. ఈ మావియాలో అయితే ఇక్కడ చేంజ్ చేస్తున్నాం, ఇప్పుడు మావే పైన క్లిక్ చేయండి, ఇక్కడ సెండ్ పైన క్లిక్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు మీరు అడ్రస్ మళ్ళీ ఒకసారి తీసుకురండి, మళ్ళీ ఒకసారి ఫ్రెష్ చెప్తాను. చూడండి నేను చాలామంది జాయిన్ అయ్యారు వాళ్ళ కోసం చెప్తున్నా ప్రాసెస్ అనేది. పైన డిపాజిట్లో వెళ్ళండి, ఎందుకంటే ఇంత క్లారిటీగా ఎవరు చెప్పారు కాబట్టి. సెర్చ్లో మీరు మావ్యాన్ని కొట్టేసి ఒకసారి అడ్రస్ అయితే కాపీ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ మీరు మన ఈ ప్రాసెస్లో మర్చిపోతారు కాబట్టి. మళ్ళీ చెప్తున్నాను, మావియా ERC-20 ఉండాలి, ఒకటే అడ్రస్ ఉంటుంది, ఒకసారి చెక్ అయితే చేసుకోండి, ఓకే? ఇక్కడ నేను మ్యాక్సిమం ఇచ్చేస్తున్నాను 12.5. సో గైస్ ఇక్కడ చూడండి, మీకు ఫీ అయితే ఇంత పడుతుంది, 0.004 తక్కువనే ఉంది. ఇప్పుడైతే ప్రజెంట్ $10 అయితే అలా ఉంది. మీకు లైవ్లో మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి, ఎందుకంటే నేను చాలా టూ డేస్లో ట్రై చేస్తున్నాను 10.36. మీరు కొంచెం వెయిట్ చేయండి, నేనైతే పే అయితే చేస్తాను, ఎందుకంటే నా చాలా 2 డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను. $10 చూపి $64 ప్రాఫిట్ వస్తుంది, పైన $10 అయితే మీకు చూపిస్తుంది, ఓకేనా? కొంచెం వెయిట్ చేయండి, ఒక 5-10 మినిట్స్ వెయిట్ చేస్తే మీకు మళ్ళీ $7-6 అయితే చూపిస్తుంది ఫీ అనేది, ఓకేనా? నేను పే చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడే చాలా లేట్ అయింది, $16 ఫీ అయితే ఉంది నాకు. నేను మళ్ళీ తెచ్చుకున్నాను కదా, ఇక్కడ నుంచి స్పీడ్ అప్ అయితే అవుతుంది. బట్ $10 అన్నారు, బట్ $10 అయితే కట్ అయితే అవ్వలేదు, బట్ తక్కువనే అవుతుంది. ఇక 6 అంటే ఇప్పుడు మ్యాక్సిమం అయితే చెప్తాను చూడండి, ఇక ఫీ కట్ అయిన తర్వాత ఒకసారి చూద్దాం ఎంత కట్ అయింది, ఏంది ప్రాసెస్ అనేది. వీడియో ఎండింగ్లో డిస్కషన్ మాట్లాడదాం ఒకసారి.
ఇక ప్రాసెస్ అయితే అయిపోయింది. చూడండి, 8.96 అయితే ఉంది. $9 అయితే మ్యాక్సిమం అయితే $7 అయితే కట్ చేస్తారు, బట్ ఉన్నంత అమౌంట్ అయితే కట్ అయితే చేయలేదు. సో హ్యాపీదే, హ్యాపీ, నో ప్రాబ్లం. ఇప్పుడు మనకి కూకాయల్లో మీకు చూపించాలి కాబట్టి పేమెంట్ ఒకసారి నేను వెయిట్ అయితే చేయండి, మీకు చూపిస్తాను. ఇక్కడ మనం పైన ట్రాన్సాక్షన్ హిస్టరీలో వెళ్ళిపోతే ఇక్కడ మనం చూడండి 12.5 అయితే విత్డ్రా అయితే అయిపోయింది, మా అవే సక్సెస్ఫుల్. ఇప్పుడు కూకాయల్లో మీరు అడ్రస్ ఇచ్చారు కదా, లేదా బైబిట్లో కూడా విత్డ్రా చేయొచ్చు, అది మీ ఇష్టం. బైబిట్లో కొంచెం ఒక $0.50 ఎక్కువ అయితే నడుస్తుంది, బట్ నాకు అక్కడ లేదు కాబట్టి స్టోరేజ్ ప్రాబ్లం ఉంది. ఇక పైన నేను డిపాజిట్ హిస్టరీలో వెళ్ళిపోతే మావి అనేది ప్రాసెసింగ్లో ఉంది, పేమెంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. బట్ ఎవరో జైన్ అయ్యారో ఖచ్చితంగా ఈ ప్రాసెస్ చేసుకోండి, సింపుల్ ప్రాసెస్. బట్ కొంచెం ఈటేజ్ ఒకటి డిఫికల్ట్ అయితే అనిపించింది మనకి. ఇప్పుడు 4.67 అయితే ప్రైస్ అయితే ఉంది. ఇక్కడ 4.67 ఇంటూ 12.5 అంటే $58. 58 ఈక్వల్ టు 83 అయితే కొట్టండి, ఓకేనా? అట్లా కొడితే నాకు 47 సంథింగ్ ఎంతో ప్రాఫిట్ అయితే వచ్చింది. అంటే ఒక 700 ప్రాఫిట్ అనుకోండి. మిగతా మన ఇన్వెస్ట్మెంటే ఉంది, అది మీరు చేస్తారా చేయరా అనేది అది మీ చేతుల్లో ఉంటుంది గాయ్స్. ఎందుకంటే కొంచెం మన రిస్క్తో చేయాలి. నేను రిస్క్తో చేశాను, పేమెంట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం విత్డ్రా చేసుకుంటే అయిపోతుంది, ఏం లేదు, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇక మళ్ళీ ప్రాసెసింగ్లు ఉంది. ఇక చూడండి, కూకాయల 12.5 మావే టోకన్స్ అయితే రిసీవ్ అయింది. ఇక్కడ రిసీవ్ అయిన తర్వాత మీరు ఏం చేయాలి చెప్తాను. ఇక్కడ ఇక చూడండి, 12.50 కాయిన్స్ అనేది మనకి రిసీవ్ అవుతుంది, దాని వాల్యూ $58. ఇక మీరు ట్రేడ్లో వెళ్ళాలి, ట్రేడ్లో వెళ్ళాలి ఇన్స్టెంట్గా. ఇప్పుడు మీరు హోల్డ్ చేస్తారా లేకపోతే మీరు విత్డ్రా చేస్తారా అది మీ చేతుల్లో ఉంది. బట్ ఇంకా ప్రైస్ ఎక్కువ అయిన తర్వాత విత్డ్రా చేస్తాం ప్రధాన అంటే వెయిట్ చేయండి, లేదా ఇన్స్టెంట్ ప్రాఫిట్ కావాలంటే ఉండండి, ఓకే, నో ప్రాబ్లం. ఇక మీరు సేల్ పైన కొట్టేసి ఇక లిమిట్ తీసేసి మార్కెట్ పెట్టేసి విత్డ్రా అయితే చేయండి. ఇక నేను తెలియకుండా లిమిట్లో అయితే పెట్టేస్తాను, నేను డబ్బింగ్ కొడుతున్నాను కాబట్టి. ఇక్కడ మళ్ళీ నేను ఫస్ట్ మీరు ట్రాన్స్ఫర్లో వెళ్ళేసి మావ్యాన్ సెర్చ్లో కొట్టండి. సెర్చ్లో మావ్యాన్ కొడితే మీకు ఏంటంటే ట్రేడింగ్లో తీసుకెళ్ళాలి ఉన్న స్పాట్ మనీని, ఓకేనా? ఉన్న స్పాట్ మనీని మీరు ట్రేడింగ్లో తీసుకెళ్తే మీకు అమౌంట్ అయితే వస్తుంది, ఓకేనా? ఇక నేను వెయిట్ చేయండి. ఫండింగ్ టు ట్రేడింగ్లో వెళ్ళిపోతే 12.5 మావియా కన్ఫర్మ్ అయితే చేయండి. చేసేసిన తర్వాత ఇక్కడ మీకు సక్సెస్ఫుల్గా ట్రేడింగ్లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు ట్రేడ్లో వెళ్ళేసి ఒకసారి విత్డ్రా అయితే కొట్టండి, అంటే ఇప్పుడు ట్రేడ్ అయితే చేయండి. ఉన్న సేల్ కొట్టేసి నేను లిమిట్లో పెట్టాను తెలియకుండా. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి దాన్ని క్యాన్సిల్ అయితే చేసేద్దాం. ఇక్కడ ఉన్న 100% పెట్టేసండి. బట్ లిమిట్లో పెడితే ఏమవుతుంది అంటే ఎగ్జాక్ట్గా ఆ ప్రైస్కి అయితే రాదన్నమాట, ఓకేనా? అంటే తెలియకుండా పెట్టేస్తాను, ఇప్పుడు ఎలా చేయాలో కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక లిమిట్లో పెడితే ఆ ప్రైస్ 4.68కి ఉంది, బట్ అంత లేదు కాబట్టి. బట్ నేను 2 డేస్ అబ్జర్వ్ చేసి ఏంటంటే $2 నుంచి $4.5 అయితే వచ్చింది కాబట్టి ఇక్కడ లిమిట్ తీసేసి మార్కెట్ పెట్టేయండి. మార్కెట్ పెట్టేస్తే మీకు ఇక్కడ 100% పెట్టేయండి. హోల్డ్ చేస్తా అంటే హోల్డ్ చేయండి, నో ప్రాబ్లం గైస్. సేల్ పెట్టేసి 100% తీసేస్తాను, ఎందుకంటే మళ్ళీ రిస్క్ ఎందుకని. ఇక్కడ తీసేసుకున్నాను. ఇక్కడ వాలెట్ అసెట్లో వచ్చేసి 57.87 అయితే ఉంది, 83 ప్రాఫిట్ అయితే వచ్చింది. చూడండి ఇప్పుడు మీకు ఈ ప్రాఫిట్ని క్యాలిక్యులేట్ ఎలా చేయాలో, ఇప్పుడు ఎంత ఫీ అయిందో ఒకసారి క్యాలిక్యులేట్. సో గాయ్స్ ఇక్కడ చూడండి, 4.66 అయితే మనం మావే టోకన్స్ సేల్ అయితే చేస్తాం. సో ఇక్కడ మనం $50 ప్రాఫిట్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు దీనికి క్యాలిక్యులేట్ అయితే చేద్దాం, ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు ఎలిజిబుల్ అయిన యూజర్స్ అయితే మీకు చెప్తాను చూడండి క్లారిటీగా, అండ్ ఇది కూడా మీరు తెలుసుకోవాలి కాబట్టి. సో $57 ప్రాఫిట్ అయితే వచ్చి, ఇప్పుడు మనకి ఫీ ఎంత ఉందో చూడు చూడండి. ప్రజెంట్ అయితే ఇక్కడ నాకు అక్కడ $8.98 అయితే ఈటీహెచ్ అయితే ఉంది, బట్ $7 అయితే ఫీ అయితే కట్ చేస్తారు, మీకు లైవ్లో చూపించాను కదా. బట్ ఇంకా వెయిట్ చేస్తే మీకు లో ఫీ అయితే కట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మీకు ఇన్స్టెంట్గా ఏంటంటే 2 డేస్ నుంచి నేను ఇబ్బంది పడతాను ఏ డ్రాప్ నుంచి క్లెయిమ్ చేయడానికి. ఈటీహెచ్ ఫీ $20, $24, $30 చాలా చూపించింది, బట్ ఇప్పుడు ఒకసారి అయిపోయింది. మార్నింగ్ టైం అయితే చేయండి మీరు, ఓకేనా? క్యాలిక్యులేట్ చేయండి. సో ప్రజెంట్ అయితే నేను స్టార్టింగ్లో $23 తీసుకున్నాను, ఎందుకంటే మీకు ఫీ కూడా కట్ అయ్యి చెప్పాలి కాబట్టి. నెక్స్ట్ ఒక $13 అయితే తీసుకున్నాను, మొత్తం $33 కొడితే మనకి 3000 అయితే నేను ఎగ్జాక్ట్లీ అనుకోండి 3000 ఫీ అయితే నేను ఈటీహెచ్ అయితే బై చేస్తాను. ఇప్పుడు మనకి ఎంత ఉంది ఇక్కడ 3000 అనుకోండి, ఇక్కడ $8.98 అయితే మన నాకడైతే ఉంది, ప్రజెంట్ అయితే ఉంది 98 x 83, ఓకేనా? మైనస్ ఒక 3000 అనుకోండి, ఎందుకంటే 2 రూపీస్ వదిలేయండి. 2000 ఇక్కడ చూడండి, 2254 రూపీస్ అయితే మీకు మీ కాడ అయితే ఉండాలి ఏ డ్రాప్లు ఎలిజిబుల్ అయిన యూజర్స్ క్లెయిమ్ చేయడానికి. ఇంత ఫీ అయితే మీ కాడ ఉండాలి, ఓకే? ఇంత ఫీ అమౌంట్తో మీరు వస్తేనే మీకు ఎగ్జాక్ట్గా 2300 to 400 ఈటీహెచ్ బై చేయండి. ఎంఎస్ గ్లోబల్ నుంచి కూకాయన్కి అయితే మీరు ఇక్కడ మెటామాస్ తెచ్చుకొని ప్రాసెస్ అయితే చేయండి, నేను చెప్పిన ప్రాసెస్ విధంగా చేసుకున్న తర్వాత. ఇప్పుడు 2200 కదా,
సో ఇక్కడ ఇక్కడ ఎంత వచ్చింది మనకి, $58 సంథింగ్ $57 అయితే వచ్చింది. $57 ఇంటూ 83 మైనస్ 2200, రిజల్ట్గా 2500 రూపీస్ నాకైతే ప్రాఫిట్ అయితే వచ్చింది. ఇది నా అమౌంట్, నా అమౌంట్ ఇది మనకు వచ్చిన ప్రాఫిట్ అమౌంట్, 2500 రూపీస్ ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఈ విధంగా ప్రాఫిట్ అయితే ఉంటుంది. సో చూసుకోండి సార్, ఇక్కడ ఈ ప్రాఫిట్ మీరు ఇక్కడ కూకాయిన్ యాప్లో నేను ఫాస్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేశాను. మీరు ట్రేడ్లో ఏం చేయండి, మీకు మావియా కాయిన్స్ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఇంకా హై వెళ్ళిన తర్వాత సేల్ చేస్తారు, అది మీ ఇష్టం, అప్పుడప్పుడు సేల్ చేస్తారు చూడండి. బట్ మీరు ఈ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు అంటే మీరు క్లైమ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మీరు ఇక్కడ మెటమాస్ ఎన్ని రోజులు ఉంచుకున్నా ఏం కాదు, ప్రాబ్లం అయితే ఏం లేదు. బట్ క్లైమ్ చేయడం అయితే ఫాస్ట్ క్లైమ్ చేసుకోండి, బట్ మార్నింగ్ టైం ట్రై చేయండి. ఈరోజు వీడియో ఎవరు చూస్తారో రేపు మార్నింగ్ క్లైమ్ చేసుకోండి. ఎవరైతే మావియా ఎలిజిబుల్ యూజర్స్ ఉన్నారో వాళ్ళ కోసం ఈ వీడియో, మిగతా వాళ్ళైతే ఇది వాళ్ళకైతే వర్తబుల్ అయితే కాదు వీడియో అనేది. నెక్స్ట్ ఇప్పుడు ఏమైనా మావి గురించి వేరే ఎయిర్డ్రాప్ వచ్చిందంటే అది కూడా మనం నెక్స్ట్ వీడియో అయితే చేద్దాం. ప్రజెంట్ అయితే ఈ ఎయిర్డ్రాప్ అయితే మీరు చేసి పెట్టుకోండి. ఇంకేమైనా డౌట్ అంటే యూట్యూబ్ కామెంట్ కామెంట్ చేయండి, అలాగే ఇన్స్టాగ్రామ్ టైంలో ఫాలో అండి. మ్యాక్సిమం 15-20 మెంబర్స్ అయితే జాయిన్ అయ్యారు ఈ ఎయిర్డ్రాప్లలో. సో వాళ్ళకైతే చెప్తున్నాను, ప్రూఫ్స్ అయితే పెట్టండి మన వేరే గ్రూప్. ఇప్పటి నుంచి అయితే మీరు ఏ ఎయిర్డ్రాప్ అయితే మిస్ అయ్యే కాకండి, అన్ని ఎయిర్డ్రాప్ ప్రాఫిట్ అయితే ఇస్తాను కాబట్టి చూడండి. సో ఇక్కడ నుంచి చాలామంది విత్డ్రా ఎలా బ్రదర్ అని అడగొచ్చు జాయిన్ అయిన వాళ్ళు. సో ఇక్కడ నుంచి మీరు ఈ ఉన్న అమౌంట్ మీరు టీఆర్ఎస్లో ట్రేడ్ చేయండి, TRC20 నుంచి బైనాన్స్ TRC20కి మనీ అయితే సెండ్ చేసుకోవచ్చు, విత్డ్రా అయితే చేసుకోండి. సో వీడియో అయితే ఇంతే గైస్, ఇంకేమైనా దాంట్లో కామెంట్స్ కామెంట్ చేయాలి, అలాగే వీడియోకి సపోర్ట్ అయితే చేయండి. చాలామంది అయితే ప్రాఫిట్ అయితే